హలో అండి ఈ వీడియోలో ఫ్లోరిషిన్ టైమ్ ఎపిసోడ్ త్రీ చూద్దాం ప్రీవియస్ ఎపిసోడ్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను మీరు ఇంకా ఎవరైనా చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూసి ఇది ఫాలో అవ్వండి అలాగే ఇంకే ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం ఇక చేయకుండా వీడియోస్ స్టార్ట్ చేసేద్దాం ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మన లూ ఉంది కదా నరోట బుక్ కదా చదువుతూ ఉంటే వెనక నుండి షూ వెంటనే ఎండింగ్ ముందే చెప్పేస్తాడనమాట లూ ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు నువ్వు నేను ఫ్రెండ్స్ కాదు నన్ను డిస్టర్బ్ చేయకు అని చెప్పేసి లూ అంటుంది చీ అయినా కూడా లూను డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడనమాట మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు లూకి ఏమీ అర్థం కాదు ఏం కావాలి నీకు అసలా అంటే చీ ఇంకా నువ్వు గుర్తుపట్టలేదా అని చెప్పేసి సైడ్ నుండి తన ఫేస్ని ఇలా చూపిస్తాడు అప్పుడే లూకి ఐడియా వస్తుందనమాట మన గొడవ జరిగినప్పుడు అడిగినప్పుడు నువ్వే కదా నన్ను జియాంగ్ని కాపాడావంటే షీ అవును నేనే అని చెప్తాడు లూ అదేంటి ఆ రోజు నీ హెయిర్ స్టైల్ డిఫరెంట్గా ఉంది కదా అంటే షీ స్కూల్కి వస్తున్నాను కదా అందుకే హెయిర్ స్టైల్ చేసింది మా అమ్మ ప్రొఫెషనల్గా ఉండాలని చెప్పి అని చెప్పేసి షీ అంటాడనమాట అప్పుడే ఒక అమ్మాయి అందరికీ క్లబ్ రిక్రూట్మెంట్ జరుగుతుంది సో మీరు ఏదైతే క్లబ్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో అది ఫిల్ చేసి ఫామ్ సబ్మిట్ చేయండి అని చెప్పేసి అందరికీ ఫామ్స్ ఇస్తూ ఉంటుంది షీ ఏమో బాస్కెట్బాల్ ఫిల్ చేస్తాడు అప్పుడే లు నీకు బాస్కెట్బాల్ వచ్చా అంటే షీ బాస్కెట్బాల్ వచ్చాయంటే నాకు బాస్కెట్బాల్ అంటే ప్రాణం అన్నట్టుగా లూ లూకి చెప్తాడు మన షీ ఇక బాస్కెట్బాల్ సెలక్షన్ స్టార్ట్ అవుతుంది ఒక చిన్న గేమ్ పెడతారు అందులో మన షీ కూడా పార్టిసిపేట్ చేస్తాడు తను కూడా అప్లై చేస్తాడు కాబట్టి చన్న ఏమో షీని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు తన ఫ్రెండ్ కాబట్టి ఆ గేమ్లో మన షీట్ చాలా బాగా ఆడతాడనమాట మంచిగా పర్ఫామ్ చేస్తాడు సో నెక్స్ట్ రిజల్ట్స్లో మాత్రం షీ నేమ్ ఉండదనమాట చూసి అదేంటి లేదని చెప్పేసి అనుకుంటాడు అప్పుడు షీ కూడా వచ్చి చూస్తాడనమాట తన నేమ్ ఉండకపోయేసరికి షీట్ చాలా బాధపడతాడు ఇంకో పక్క మన జియాంగ్ ఉన్నాడు కదా తను ట్రైనింగ్ వెళ్తాడు కదా అక్కడికి వెళ్ళగానే అందరూ జియాంగ్ ఏంటి ఇక్కడికి వచ్చాడు జియాంగ్ అత టాప్ స్టూడెంట్ టాప్ స్టూడెంట్ కదా తను చాలా బాగా చదువుతాడని చెప్పేసి మిగిలిన వాళ్ళందరూ ని చూసి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే క్యూ అని చెప్పి ఇంకొక అబ్బాయి కూడా లోపలికి వస్తూ ఉంటాడు మన సిరీస్లో న్యూ క్యారెక్టర్ అతన్ని చూసి అందరూ ఇలా అనుకుంటారు లాస్ట్ ఇయర్ కెమిస్ట్రీ కాంపిటీషన్లో ఇతనికే ఇతనికే కదా ఫస్ట్ ప్రైజ్ ఈసారి జియాంక్ కూడా ఉన్నాడు క్యూకి వస్తుందా జియాంక్ వస్తుందా గా జియాంకే వస్తుంది అన్నట్టు వాళ్ళు మాట్లాడుకోవడం మన క్యూ కూడా వింటాడు నెక్స్ట్ ఇంట్లో లూకి క్లాస్ జరిగే అప్పుడు లూ సరిగ్గా క్లాస్ వినట్లేదని చెప్పేసి టీచర్ అబ్జర్వ్ చేసి వెంటనే లూని ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయమని చెప్పి అడుగుతుంది అనమాట పక్కనే ఉన్న జీ ఏదో సొల్యూషన్ ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పేస్తుంది నోట్ తోటి బట్ మన లూక్ ఏమీ అర్థం కాదు అక్కడికి వెళ్ళి ఏదో రాసి సెలెంట్గా టీచర్నే చూస్తూ ఉంటుంది తన లక్క ఏంటంటే అప్పుడే పీరియడ్ కూడా అయిపోయి బెల్ కొట్టేస్తారు ఇక టీచర్ ఏమనకుండా వెళ్ళిపోతుందనమాట లూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది క్లాస్ అయిన తర్వాత మన షీ రూమ్ లేకపోయేసరికి లూ వెంటనే చెన్న అడుగుతుంది షీ ఎక్కడికి వెళ్ళాడని చెప్పేసి తను బాస్కెట్బాల్ టీంలో సెలెక్ట్ అవ్వలేదు అందుకే తను చాలా బాధగా ఉన్నాడు ఒకటి స్కూల్ అన్నా వేరే స్కూల్ జాయిన్ అవుతాడు లేకపోతే ఇక స్కూలే జాయిన్ అవ్వడు వదిలేస్తాడు బాస్కెట్బాల్ టీంలోనే పోయి జాయిన్ అవుతాడు అని చెప్పేసి చెన్ అంటాడు అదేంటి అలా ఎలా చేస్తాడు అంటే చ ఎంతైనా మన షీ ప్రిన్సిపల్ గారు అబ్బాయి కాబట్టి అతనికి ఏ రూల్ అప్లికబుల్ అవ్వదు అన్నట్టు చెంద్ మాట్లాడతాడు అప్పుడే జీకి మన లుక్ అర్థమవుతుంది ఏంటి షీ ప్రిన్సిపల్ గారు అబ్బాయి అని చెప్పేసి అవునని చెప్తాడు చంద్ షీ ఏం చేస్తాడంటే ఆ బాస్కెట్బాల్ టీం కెప్టెన్ దగ్గరికి వెళ్ళి నాకు తెలుసు మీరు నన్ను టీం నుండి ఎందుకు సెలెక్ట్ చేయలేదు మా నాన్నగారు మీకు చిట్గా ఆర్డర్స్ వేసుంటారు మా నాన్నగారికి ఇష్టం లేదు మళ్ళీ నేను బాస్కెట్బాల్ టీంలో జాయిన్ అయితే స్టడీస్లో కాన్సన్ట్రేట్ చేయలేనని చెప్పి ఆయన ఆర్డర్ ప్రకారమే మీరు నన్ను డిలీట్ చేశారని నాకు అర్థమవుతుంది పర్లేదు ఇట్స్ ఓకే నేనేమో అనుకోనని చెప్పేసి అంతా షీని ఆ కెప్టెన్తో మాట్లాడి వెళ్ళిపోతాడు ఇంకో పక్క మన జియాంగ్ ఉన్నాడు కదా ట్రైనింగ్కి వెళ్ళాడు అప్పుడే క్యూ జియాంగ్ దగ్గరకు వచ్చేసి తనను తను చేసుకోవడానికి ట్రై చేస్తాడు బట్ జియాంగ్ మాత్రం అసలు పట్టించుకోడు లో ఇచ్చిన లోకటికి ఇంక్ అంటిందని చెప్పేసి దాన్ని క్లీన్ చేసుకుంటూ ఉంటాడు క్యూ జియాంగ్ అసలు పట్టించుకోలేదని చెప్పేసి క్యూకి చాలా కోపం వస్తుంది ఆ రోజులో ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అమ్మగారు లూని తిట్టేస్తారనమాట మీ టీచర్ నాకు కాల్ చేసింది నువ్వు క్లాస్లో సరిగ్గా వినట్లేదంట మార్క్స్ కూడా సరిగ్గా రావట్లేదు ఇంకోసారి ఆ కామిక్స్ బుక్స్ చదివితే నేను అస్సలు ఊరుకోను ఉన్నవన్నీ వెళ్ళి రిటర్న్ ఇచ్చేసాయని చెప్పేసి వాళ్ళ అమ్మగారు లూతో చెప్తారు లూ ఇక శాడ్గా లోపలికి వెళ్ళి జియాంగ్కి కాల్ చేసి అంతా జియాంగ్కి చెప్తూ ఉంటుంది నెక్స్ట్ డే స్కూల్లో చెక్కింగ్ చేస్తారనమాట అందరు స్టూడెంట్స్ నీట్గా ఉన్నారా మంచిగా డ్రెస్ చేసుకున్నారా హెయిర్ చేసుకున్నారా అని చెప్పేసి అందరినీ లైన్గా నేను పెట్టి ప్రిన్సిపల్ చెక్ చేస్తూ చెక్ చేసుకుంటూ ఉంటారు బట్ ఏం చేస్తాడంటే కూడే వేసుకొని అది పైన క్యాప్ పెట్టుకుంటాడనమాట ప్రిన్సిపల్ వెంటనే ఎవరక్కడ వచ్చి స్టేజ్ మీదకి రండి అని చెప్పి పిలిస్తే ఆ క్యాప్ తీగానే షీ ఉంటాడు షీ ఏం చేస్తాడంటే తన హెయిర్కి రెడ్ కలర్ వేస్తాడు ప్రిన్సిపల్ తన కొడుకే కాబట్టి ఏమనలాక కోపంగా ఆ కలర్ తీయించుకునేంత వరకు స్కూల్కి ఎలాలో చేయకండి అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు ఇక షీని ఆ కలర్ హెయిర్ కలర్ తీయించుకునే వరకు స్కూల్కి ఎలా చేయరు వాళ్ళ టీచర్ కూడా ఆ రోజు ఈవినింగ్ లో లైబ్రరీకి వాళ్ళ అమ్మగారు చెప్పినట్టు ఆ కామిక్ బుక్స్ అన్నీ కూడా మనం రిటర్న్ ఇచ్చేద్దామని చెప్పేసి అక్కడే మన షీ కూడా ఉంటాడు అప్పుడే లూకి తెలుస్తుంది ఆ మిస్టర్ ఆర్గోన్స్ అంటే ఎవరు కాదు మన షీనే అని చెప్పేసి లూ చాలా బాధగా ఉంటుంది ఆ కామిక్ బుక్స్ అన్ని రిటర్న్ ఇచ్చేస్తున్నందుకు షీ ఇలా చెప్తాడు నువ్వేం నా దగ్గర చాలా ఉన్నాయి కావాలంటే నీకు ఇస్తాను నువ్వు చాలా బాధగా ఉన్నావు కాబట్టి నేను ఒక హెల్ప్ చేస్తాను నీకు నేను బాస్కెట్బాల్ కోర్టుకి తీసుకువెళ్తాను గేమ్ ఆడితే చాలా బాగుంటుంది అని చెప్పేసి అక్కడికి తీసుకువెళ్తాడు ఒక్కసారి గేమ్ ఆడి చాలా బాగుంటుందని చెప్పేసి బాల్ ఇచ్చేసి ఆడమని చెప్తాడు అనమాట మనషి అలాగే లూ అతను చెప్పినట్టే చేస్తుంది బాల్ వేసే అప్పుడు ఆ బాల్ వేసేది ఉంటుంది కదా దాన్ని పట్టుకొని కేలాడుతూ ఉంటుంది అప్పుడే షీ కూడా పైకి ఎగిరి దాన్ని పట్టుకొని ఊలాడుతూ చూసావు ఇప్పుడు ఎంత బాగుందో ఇప్పుడు గట్టిగా అరువు నీ బాధంతా పోతుంది నీ మనసులో ఏదైతే ఉందో అది గట్టిగా అందరికీ చెప్పేసి నువ్వు ప్రశాంతంగా ఉంటావు అని చెప్పేసి షీ చెప్తాడు లూ అలాగే చేస్తుంది షీ కూడా నాకు బాస్కెట్బాల్ ఆడాలనుంది అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు అప్పుడు లూకి బాధంతా పోయి కొంచెం హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట తర్వాత అక్కడే ఇద్దరు కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు లూ ఏమో నీ హెయిర్ కలర్ తీయించే వరకు మీ నాన్నగారి స్కూల్కి ఎలా చేయరు కలరా ఎలా చేయరు కదా ఏం చేస్తావంటే బాస్కెట్బాల్ టీంలో కూడా నువ్వు సెలెక్ట్ అవ్వలేదు ఇప్పుడు ఏం చేస్తావంటే షీ అదే నాకు అర్థం కావట్లేదు అని చెప్తుంది లూ ఒక ఐడియా ఇస్తుంది అనమాట నా దగ్గర ఒక ఐడియా ఉంది నా నేమ్ మీద ఒక అప్లికేషన్ పెట్టు స్కూల్ టీం కాకుండా మన దగ్గర ఎక్కువ మంది ఉంటే మనం కూడా ఒక టీం ఫామ్ చేయొచ్చు కదా అప్లికేషన్ పెట్టి నేను నేమ్ మీద పెడితే ఎలాగో మీ నాన్నగారు రిజెక్ట్ చేస్తాడు నా నేమ్ మీద పెట్టు ఆ టీంలో మనందరం కలిసి ఆడదామన్నట్టు మన లూ షీకి చెప్తుంది షీ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తాడు అలా చేసినందుకు హెల్ప్ చేస్తున్నందుకు షీ అప్లికేషన్ ప్రాసెస్ అంతా నేను చూసుకుంటాను ఎలాగను నాకు హెల్ప్ చేస్తున్నావు కాబట్టి అని చెప్పేసి షీ అంటాడు ఇక తన హెయిర్ కలర్ కూడా తీర్చేస్తాడు నెక్స్ట్ ఇయర్ నుండి స్కూల్కి వెళ్ళాలి కాబట్టి అప్లికేషన్ గురించి చూసుకోవడానికి లూ ఆ రోజు ఈవినింగ్ ఇంటికి వెళ్ళి జియాంగ్కి కాల్ చేసి జరిగిన విషయాలని చెప్తూ ఉంటుందన్నమాట షీ ఒక అబ్బాయి న్యూగా జాయిన్ అయ్యాడు మేమందరం కలిసి అప్లికేషన్ పెడుతున్నాం బాస్కెట్బాల్ టీంకి అని చెప్పేసి అలాగే ప్రాబ్లం కూడా సాల్వ్ చేయడానికి ఈజీ టెక్ టెక్నిక్ ఒకటి నేర్పించాడు అదే టెక్నిక్లో నేను ఫాలో అవుతున్నాను అన్నట్టు చెప్తూ ఉంటుంది లు జియాంగ్ లోపల బాధపడుతూ ఉంటాడు అదేంటి వేరే అబ్బాయితో ఎందుకు క్లోజ్ అవుతుంది లు అని చెప్పేసి నెక్స్ట్ డే ఇంకా ఇంకా వెంటనే షీ దగ్గరికి వచ్చేసి నేను అప్లికేషన్ పెట్టాను కదా బాస్కెట్బాల్కి ఇప్పుడు టీచర్ అది కనిపించట్లేదు అని చెప్తున్నారు నాకేం అర్థం కావట్లేదు అంటే షీకి అర్థమవుతుంది మళ్ళీ వాళ్ళ ఫాదరే ప్రిన్సిపల్ ఏదో చేశాడని చెప్పి హడావిడిగా కోపంగా షీ ప్రిన్సిపల్ రూమ్కి వెళ్తాడనమాట వాళ్ళ నాన్నగారితో ఎందుకు ఇలా చేస్తున్నారు కనీసం మీరు నాకు ఫేర్ ఛాన్స్ కూడా ఇవ్వరా నాకు ఆడాలని ఉంది ఇలా చేయకండి అని చెప్పేసి అరుస్తూ ఉంటే బైక్ నుండి మన జీ ఇంకా లూ వింటూ ఉంటారు సడన్గా ఇద్దరు లోపలికి వచ్చేసి ప్రిన్సిపాల్తో ఇలా మాట్లాడతారు ఎగ్జీ ఇలా అంటుంది మేము అప్లికేషన్ పెట్టాం రూల్స్ అన్ని ఫాలో అయ్యాం కదా మేమేం తప్పు చేసాం మీరు మాకు వ్యాలిడ్ రీజన్ ఇవ్వాలి రిజెక్ట్ చేయడానికి అన్నట్టు ఎగ్జీ అడగగానే ప్రిన్సిపల్ స్కూల్లో రెండు బాస్కెట్బాల్ టీమ్స్ ఎందుకు ఆల్రెడీ ఒకటి ఉంది కదా అంటే మన లూ ఇలా చెప్తుంది అట్లీస్ట్ మీరు మాకు ఒక ఫెయిర్ ఛాన్స్ ఇవ్వాలి కదా నిరూపించుకోవడానికి మేము వాళ్ళతో కాంపిటేట్ చేస్తాము విన్ అయితే మా మా టీం కూడా ఉండాలి అన్నట్టుగా లూ చెప్పగానే ప్రిన్సిపల్ ఏం చెప్పలేక ఓకే అని చెప్తాడు ఇక షే చంద్ మన జీ ఇంకాలు నలుగురు కూర్చొని ఎలా అయినా ఒక టీమ్ని ఫామ్ చేయాలి మనం బాగా ఆడాలి విన్ అవ్వాలని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళ దగ్గర ఎక్కువ మెంబర్స్ లేకపోయేసరికి ఏదో ఒక చేయాలని చెప్పేసి ఆ రోజు నైట్ మనలు జియాంగ్కి కాల్ చేస్తుంది జరిగిన విషయాలన్నీ తను డైలీ జియాంగ్కి కాల్ చేసి చెప్తూ ఉంటుంది అనమాట సో మన జియాంగ్ ఏమనుకుంటాడంటే జియాంగ్ ఇద్దరు బుల్లు చేస్తారు కదా వాళ్ళ రికార్డింగ్ కూడా ఎగ్జామ్లో చీట్ చేశారని చెప్పేసి రికార్డింగ్ ఉంటుంది కదా వాళ్ళకి ఫోన్ చేసి బాస్కెట్బాల్ టీంలో జాయిన్ అవ్వమని చెప్తాడు సో వాళ్ళు ఏం చేయలేక మళ్ళీ మళ్ళీ అక్కడ రికార్డింగ్ అందరికి పెట్టేస్తారని చెప్పేసి నెక్స్ట్ డే మన లూ దగ్గరికి వచ్చేసి మీ టీంలో మేము జాయిన్ అవుతామని చెప్పేసి చెప్తారు లూ ఇంకా షీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట సో టీం కోసం మన లూ ఆ రోజు ఒక జెర్సీ కూడా ప్రిపేర్ చేస్తుంది ఇంకో పక్క ట్రైనింగ్లో ఉన్న జియాంగ్ దగ్గరికి క్యూ వస్తాడనమాట నీ ఈ లాకెట్ కోసమైనా వెతుకుతున్నావు అని చెప్పేసి మన లూ జియాంగ్కి ఇచ్చిన లాకెట్ని క్యూ తీసుకుంటాడు ఈ లాకెట్ మళ్ళీ నీకు కావాలంటే నాతో కాంపిటీషన్ చెయ్యి కెమిస్ట్రీలో నువ్వా నువ్వలేక నేను తోపా అనేది నిరూపించాలి అందరికీ అని చెప్పి నాతో ఒకసారి నాతో పోటీ పడు అని చెప్పేసి క్యూ అంటాడు జియాంగ్ ఇక లాకెట్ కోసం లూ ఇచ్చింది కాబట్టి లూ అంటే తనకిష్టం కాబట్టి వెంటనే అగ్రి చేస్తాడనమాట సో ఇద్దరు అందరి ముందు కాంపిటీషన్ స్టార్ట్ చేస్తారు నార్మల్గా వాళ్ళు అనుకున్నది ఫైనల్గా మన జియాంగే గెలుస్తాడు చాలా స్పీడ్గా ఎఫిషియెంట్ వేలో ఆ కెమిస్ట్రీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాడు ఇక క్యూకి ఏమీ అర్థం కాదు అదేంటి నాకని ఎంత ఫాస్ట్గా ఎలా చేస్తాడని చెప్పి సరేలే అని చెప్పి తను ఆ లాకెట్ని మన జియాంకి రిటర్న్ ఇచ్చే రిటర్న్ ఇచ్చేస్తాడు అది అవ్వగానే అప్పుడే లూ జియాంగ్ ఒక ఫోటో పెడుతుంది షీది ఇతనే షీ ఇతనే నా ఫ్రెండ్ మేమంతా కలిసి బాస్కెట్బాల్ ఈ ఫ్రైడే మ్యాచ్ ఆడుతున్నాం అన్నట్టుగా ఒక టెక్స్ట్ చేస్తుంది షీని చూడగానే మన జియాంగ్కి చాలా జెల్సీ ఫీల్ అవుతాడనమాట లూతో అతను క్లోజ్ అవుతున్నాడని చెప్పేసి ఇక ఫైనల్లీ బాస్కెట్బాల్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది స్కూల్ టీమ్ కి అలాగే షీ టీమ్ కి ఇద్దరికి మ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది ఆ మ్యాచ్ లో షీ వాళ్ళ టీమే ఓడిపోతుంది అనమాట ఒక్క పాయింట్ తో ఓడిపోతుంది షీ చాలా బాధపడతాడు ఇక ప్రిన్సిపల్ తన అనుకున్నది అయింది కాబట్టి సైలెంట్గా బయటకు వెళ్తాడు వాళ్ళ సన్ ఇక బాస్కెట్బాల్ ఆడలేదు అన్నట్టుగా నువ్వు చాలా బాధపడుతుంది ప్రిన్సిపల్ వెళ్తుంటే మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇస్తారా అంటే ప్రిన్సిపల్ నువ్వు చెప్పిందే చేశాను ఓడిపోతే తప్పకుండా అన్నారు నేను కూడా ఏం చేయలేను అన్నట్టుగా ప్రిన్సిపల్ వెళ్ళిపోతాడనమాట అప్పుడే జియాంగ్ స్కూల్కి వస్తాడు జియాంగ్ని చూసి లూ ఇక్కడ నుంచి వేస్తాం ట్రైనింగ్ అయిపోయిందా అంటే జియాంగ్ ట్రైనింగ్ అయిపోయింది అయిపోయిన వెంటనే నేను నిన్ను చూద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి జియాంగ్ అంటాడు ఛీ అప్పుడే లూ దగ్గరికి వచ్చి పద మనం లంచ్ చేద్దామని చెప్పేసి అంటే పక్కనే ఉన్న జియాంగ్ని అబ్జర్వ్ చేస్తాడనమాట ఇతను ఎవరు అంటే మన లూ చెప్తుంది ఇతను నా బ్రదర్ ఆ రోజు నీకు గుర్తుంది కదా నువ్వే కదా కాపాడావు వాళ్ళు కొట్టింది మా బ్రదర్నే జియాంగ్ అని చెప్పేసి లూ చెప్తుంది మన షీకి జియాంగ్ వెంటనే నేను కూడా వస్తాను మీతో పాటు లంచ్ కంటాడనమాట ఎక్కడ మళ్ళీ లూ జియాంగ్ వాళ్ళిద్దరూ కలిసి లూ ఇంకా షీ వాళ్ళిద్దరూ కలిసి వెళ్తారని చెప్పేసి జియాంగ్ జల్సీగా ఫీల్ అయ్యి నేను కూడా వస్తానని చెప్తాడు ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది ఈ ఎపిసోడ్ మీకు అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియోని లైక్ చేయండి వెళ్ళే ముందు మీకు ఇష్టమైన రోమాంట్ కింద కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్